Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku Pradhani Modi phone Siddhanga Undalani Suchana. Bangala Khatamlo Yarpadina Michaung Tupan Ugra Rupanni Dharinchindi. Pen Tupan ga Avirbhavinchindi. AP Tiram Vaipu Dusukostondi. Nelluru Machilipatnam Madhya ee Tupan Tirani Datanundi. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 250, నెల్లూరు 340, బాపట్ల 360, మచిలీపట్నం 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 4వ తేదీన సాయంత్రం బాపట్ల మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది మిచౌంగ్ తుపాన్. తీరానికి సమీపిస్తున్న కొద్దీ తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, తమిళనాడు, ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వణికిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 48 గంటల పాటు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని, 204.4 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఏపీ తమిళనాడుకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. తీర ప్రాంతంతో పాటు వాటికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని హెచ్చరించింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ముందు జాగ్రత్త చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టాన్ని నివారించాలని సూచించారు. ఆహార నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ తుపాన్ ముందు జాగ్రత్త చర్యలపై ప్రధానికి వివరించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేశామని, తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయిస్తున్నామని అన్నారు. జాతీయ రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేసినట్లు చెప్పారు.